నమస్కారం పాప సార్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ అప్సర్ 1279కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 25, 2022, టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఏసుస్ నుంచి ఏసుస్ 8Z ఫోన్ తీసుకొని రాబోతుంది. ఫిబ్రవరి 28వ తారీఖుకి ఫోన్ ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఎప్పుడో లాంచ్ చేశారు, ఆల్మోస్ట్ 8-9 మంత్స్ క్రితమే గ్లోబల్గా లాంచ్ చేశారు. ఇండియాలో ఆగస్టులో తీసుకొస్తామని చెప్పారు. ఫోన్ నాకు ఆగస్టులో వచ్చింది కూడా, అప్పుడు అన్బాక్స్ చేసాం, అన్ని కంప్లీట్ చేసుకున్నాం వీడియో, తర్వాత తీసుకెళ్ళిపోయారు ఫోన్ని. ఫోన్ లేదు నా దగ్గర, కాకపోతే అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంది. 28వ తారీఖు అంటే మండే రోజు దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఆ రోజు మోస్ట్లీ అన్బాక్సింగ్ అయితే మీరు చూడొచ్చు. 6 నెలల క్రితం చేసిన అన్బాక్సింగ్ వీడియో మీరు ఇప్పుడు చూడొచ్చు అనమాట. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్తో వస్తుంది, ఆమ్లెట్ స్క్రీన్తో వస్తుంది. కాంపాక్ట్ ఫోన్, చాలా చిన్న సైజ్ ఫోన్. ఇది చిన్న సైజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తుంటే, అంటే చేతిలో చిన్నగా ఉండాలనుకుంటే అప్పుడు దీన్ని మీరు చూడొచ్చు. అప్పుడు తీసుకొస్తే చాలా బాగుండేది, ఆగస్టులో అప్పుడు అంత కాంపిటీషన్ లేదు. ఇప్పుడు చాలా ఫోన్స్ వచ్చినాయి, 1+9R2 ఉంది, iQOO 9, ఇట్లాంటి ఫోన్స్ మధ్య ఇది ఎలా పోటీ పడుతుందో చూడాలి వచ్చిన తర్వాత. నెక్స్ట్ మాకు రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్, రెడ్మీ నోట్ 11 ప్రో 4G, రెడ్మీ నోట్ 11 ప్రో 5G, ఈ రెండు ఫోన్స్ని 9వ తారీఖు రెడ్మీ అయితే తీసుకొని వస్తుంది ఇండియాకి. ఎక్కువ ఎక్స్ప్రెషన్ పెట్టుకోకండి. ఇప్పుడైతే మనకి రెడ్మీ నోట్ 11S మీరు ఆల్రెడీ అన్బాక్సింగ్ చూస్తుంటారు. ఈ ఫోనే వీళ్ళు రెడ్మీ నోట్ 11 ప్రో 4G తీసుకొని వస్తున్నారు. సేమ్ G96 ప్రాసెసర్, సేమ్ ఆమ్లెట్ స్క్రీన్, సేమ్ 108 MP కెమెరా, కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ చేంజ్ అవుతుంది. రెడ్మీ నోట్ 11S మీకు 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే, ఈ రెడ్మీ నోట్ 11 ప్రో 4G మోడల్లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అదే తేడా. ఇంకా 5G మోడల్కి వెళ్ళిపోతే రెడ్మీ నోట్ 11 ప్రో 4G 5G డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ప్రాసెసర్ చేంజ్ అయితే, ఇది కూడా 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. కాబట్టి ప్రాసెసర్ దీనిలో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఏ చేంజెస్ అయితే, ఒకటి రెండు చేంజెస్ చేసి 4-5 ఫోన్స్ తీసుకొచ్చే బదులు ఎగ్జాక్ట్ ఒకటో రెండు ఫోన్స్ తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది. అంత కన్ఫ్యూజన్, మళ్ళీ వీటిని రీబ్రాండ్ చేసి పోకోలో తీసుకొస్తారు. పోకో M4 Pro X4 Pro అని చెప్పేసి ఇవే ఫోన్స్, వాటిని రీబ్రాండ్ చేసి తీసుకొస్తారు. కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది క్లారిటీ కంటే. నెక్స్ట్ మనకి డాట్ నుంచి డాట్ ట్రాయ్ని కోరింది, 5G ఆప్షన్ తొందరగా జరిగేలా చూడమని చెప్పేసి. ఇప్పుడు ట్రాయ్ కూడా కొద్దిగా తొందర చేయడానికి ట్రై చేస్తుంది, మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి. ఆగస్టు 15వ తారీఖు 5G ఇండియాలో తీసుకురావాలన్నట్టుగా పిఎంఓ ఆఫీస్ నుంచి అయితే వీళ్ళకి డాట్కి అయితే ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఆగస్టు 15 మొదటి దశగా 5G అయితే మనం చూడాలి ఇండియాలో, అది టార్గెట్ అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి చూడాలి. వీళ్ళు ఈ ఆక్షన్ అంతా కంప్లీట్ చేసేసి 5G ఎస్టాబ్లిష్ చేసి మనం యూజ్ చేసే విధానికి వస్తే ఆగస్టు 15కి చాలా బాగుంటుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు, 5G ఫోన్లు కొనుక్కున్నారు కానీ 5G సిమ్ వాడడానికి లేదు. నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ నుంచి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ప్రాసెసర్స్ పరంగా టాప్ బ్రాండ్స్ Q4 2021 రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి మీడియా టెక్ ఉంది 33% తోటి, అండ్ క్వాల్కమ్ సెకండ్ ప్లేస్లో 30%, థర్డ్ ప్లేస్లో యాపిల్ 21%, యూనియస్ వచ్చి 4th ప్లేస్లో 11%, 5th ప్లేస్లో శాంసంగ్ ఉంది 4%. ఇది గ్లోబల్ రిపోర్ట్. నెక్స్ట్ మనకి శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్ రీసెంట్గా లాంచ్ అయింది. S21 అంటే లాస్ట్ జనరేషన్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈసారి డబుల్ ప్రీ ఆర్డర్స్ జరిగినట్లు శాంసంగ్ అయితే చెప్తూ ఉంది. చాలామంది ఈసారి S22 సిరీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెయిన్ రీజన్ ఎక్జినోస్ ప్రాసెసర్ తీసేసి ఇప్పుడు అన్ని ఫోన్స్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ తీసుకొని వస్తున్నారు. ఇది ఒక రీజన్. అండ్ ఇంకో రీజన్ వస్తారు, S22 Ultra లో S Pen తీసుకొని వస్తున్నారు. ఇంతకుముందు S సిరీస్లో ఎప్పుడు S Pen ఉండేది కాదు, ఇప్పుడు S22 Ultra టాప్ మోడల్లో S Pen తీసుకొని వస్తున్నారు. ఎక్కువ ప్రీ ఆర్డర్స్ కూడా దీనికే జరిగినాయి. 60% ఎక్కువ మంది ఇంట్రెస్ట్, 100 మంది ఆర్డర్ చేస్తే 60 మంది S22 Ultra ఆర్డర్ చేస్తున్నారు, 40 మంది S22 S22 Plus అయితే ఆర్డర్ చేస్తున్నారు. ఈ ఫోన్స్ ఇండియాలో కూడా ప్రీ ఆర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి ఆల్ట్రా మోడల్ S22 Ultra మోడల్ సేల్కి అయితే వస్తుంది. మార్చ్లో S20 S20 Plus సేల్కి వస్తున్నాయి. చాలామంది వీటి అన్బాక్సింగ్ ఎప్పుడు వస్తుంది అడుగుతున్నారు. S22 Ultra వచ్చేసరికి మార్చ్ 2వ తారీఖు వస్తుంది. S22 S22 Plus వచ్చేసరికి మార్చ్ 7వ తారీఖు అన్బాక్సింగ్ వస్తాయి. అవి ఫోన్స్ నాకు తొందరగా డెలివరీ అయితే అవి ఇంకవరకు నాకు రాలేదు. వస్తే మాత్రం ఈ డేట్స్లో మీకు అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి 1Plus నుంచి 1Plus లార్జెస్ట్ ఎక్స్పీరియన్స్ స్టోర్ని బెంగళూరులో ఏర్పాటు చేసింది. ఐకానిక్ బ్రిగేడ్ రోడ్లో దీన్ని ఎక్స్పీరియన్స్ స్టోర్ని అయితే ఏర్పాటు చేసింది. మొత్తం మీద దీని సైజ్ చూసుకుంటే 39,000 square feet సైజ్లో ఈ ఎక్స్పీరియన్స్ స్టోర్ అయితే ఉంటుంది. ఒకవేళ బెంగళూరులో ఉంటే ఒకవేళ విజిట్ చేసి చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మోటోరోలా Edge 30 Pro ఇండియాలో లాంచ్ చేసింది. ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 50,000 రూపాయలతో పెట్టారు, అండ్ SBI కార్డ్స్ మీద ఆఫర్ ఉంది, 5,000 రూపాయలు మీకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ 45,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో ఈరోజు మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకవేళ చెక్ చేయకపోతే కార్డ్స్లో ఉంటుంది, లేకపోతే వీడియో ఎండింగ్లో కూడా అక్కడ నుంచి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీని గురించి తెలుసుకోవచ్చు. ఇది Snapdragon 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇదే ఫోన్ Snapdragon 8 Gen 1తో మీకు 45,000 రూపాయల్లో వస్తున్న ఫోన్. అంతమించి ఇంతకంత తక్కువ అయితే ఏ ఫోన్ లేదు ప్రస్తుతానికి అయితే మార్కెట్లో. అండ్ దీనిలో ఫ్రంట్ 60MP కెమెరా ఉంటుంది. సో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది.
మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో అయితే మీరు చెక్ చేయొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ కోసం. నెక్స్ట్ మనకి ఫ్రీఫైర్ని రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఫ్రీఫైర్ మొత్తం లిస్ట్ చూస్తే చాలామంది దీనిలో ఉన్నారు. అసలు ఫ్రీఫైర్ ఎవరిదంటే సీ లిమిటెడ్ ది గేమ్ అయితే. దీన్ని పబ్లిష్ చేసిన వాళ్ళు వచ్చేసరికి గెరేనా, అండ్ దీన్ని డెవలప్ చేసింది గేమ్ని వచ్చేసరికి ట్రిపుల్ డార్ స్టూడియో డెవలప్ చేసింది. దీనిలో ఎక్కువ శాతం వాటా వచ్చేసరికి చైనాకు చెందిన టెన్సెంట్ గేమింగ్ అయితే దీనిలో ఎక్కువ వాటా అయితే ఉంది. అండ్ ఎందుకు గవర్నమెంట్ ఈ గేమ్ని బ్యాన్ చేసిందంటే మన ప్రైవసీ మన సెక్యూరిటీని వీళ్ళైతే చైనా సర్వర్స్కి మన డేటా పంపిస్తున్నారని చెప్పేసి వీళ్ళ మీద అభియోగం అయితే ఉంది. సో దీన్ని క్లియర్ చేసుకోవడానికి సీ లిమిటెడ్ ఎవరైతే ఈ గేమ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళైతే ఇండియాకైతే వచ్చినట్టు రిపోర్ట్ అయితే వస్తూ ఉంది. గవర్నమెంట్తో మాట్లాడడానికి చర్చలు జరిపి ఏంది ప్రాబ్లమో తెలుసుకొని మేబీ వీటిని షార్ట్అవుట్ చేసి గేమ్ని మళ్ళీ ప్లేస్టోర్లో క్యాప్స్లోకి తీసుకొస్తారని చూడాలి. విషయానికి రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తూ ఉంది. దీన్ని అందరూ మూడో ప్రపంచ యుద్ధం అంటూ ఉన్నారు. కొంతమంది వచ్చేసరికి పొలిటికల్ వార్, జియో పొలిటికల్ వార్ అని చెప్పేసి అంటున్నారు. నేతల మధ్య పోరులాగా ఇది అనిపిస్తుంది. సో దీనివల్ల ప్రజలు సామాన్య ప్రజలు బలైపోతున్నారు, సైనికులు బలైపోతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకైనా అర్థమవుతుండేది అర్థం కావట్లేదు. రష్యా ముఖ్యంగా ఉక్రెయిన్ మీద దాడులు చేస్తూనే ఉంది. అండ్ ఉక్రెయిన్కి సపోర్ట్గా అయితే ఎవరు లేరు. అమెరికా ఫస్ట్ సపోర్ట్గా అయితే అంటే ఫస్ట్ యుద్ధం జరగబోతుందన్న ఊపులో ఉన్నప్పుడు అయితే అమెరికా కొద్దిగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అమెరికా కూడా సైడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఉక్రెయిన్ కూడా ఒంటరి అయిపోయింది. కాకపోతే ఉక్రెయిన్కి సపోర్ట్గా సైబర్ అటాకర్స్ ఉంటారు కదా, హ్యాకర్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఎనామస్ మీరు ఈ పేరు వినే ఉంటారు, ఈ మాస్క్ కూడా మీరు చూసే ఉంటారు. సో ఇది చాలా పెద్ద హ్యాకింగ్ గ్రూప్. వీళ్ళు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళైతే రష్యా వెబ్సైట్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ వెబ్సైట్, డిఫెన్స్ వెబ్సైట్స్ ఇట్లాంటివన్నింటిని హ్యాక్ కూడా చేశారు వీళ్ళు. అండ్ రష్యాకు వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు, సైబర్ యుద్ధం ప్రకటించామని చెప్పేసి రష్యా మీద వీళ్ళు వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. వీళ్ళు మెయిన్ ఉద్దేశం వచ్చేసరికి రష్యా ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్ ఉంటాయి కదా, వాటిని అటాక్ చేసి వాటిని నాశనం చేయడం సైబర్ అటాక్ ద్వారా. ఇది యుద్ధం జరుగుతూ ఉంది ఫిజికల్గా, అండ్ సైబర్ అటాక్ కూడా జరుగుతూ ఉంది రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్యలో. నేను చూసుకుంటే రష్యా హ్యాకర్స్ని పెట్టి ఉక్రెయిన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ని హ్యాక్ చేసింది. ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి రష్యా వెబ్సైట్స్ని హ్యాక్ చేస్తూ ఉన్నారు. చూడాలి వారు ఎన్నో పేరు అని చెప్పి కోరుకుందాం. ఈ యుద్ధాలు మంచివి కావు. విషయానికి ట్రాయ్ నుంచి ట్రాయ్ వచ్చిన ఇప్పటి ప్రకారం చూసుకుంటే మనకి నార్మల్గా సిమ్ కార్డ్ తీసుకుంటారు కొంతమంది, వాటిని కొంతమంది వాడతారు, కొంతమంది వాడకుండా పక్కా పడేస్తుంటారు. ఎక్కువ మంది వాడుతున్న సిమ్ కార్డ్స్ అంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్న సబ్స్క్రైబర్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఎయిర్టెల్ ఉంది. టోటల్గా చూసుకుంటే 1 బిలియన్ ప్లస్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఎయిర్టెల్ చూసుకుంటే ఎయిర్టెల్ సిమ్ తీసుకొని యూజ్ చేసే వాళ్ళు 98.01% యాక్టివ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. జియో విషయానికి వస్తే 87.64% ఉన్నారు. థర్డ్ ప్లేస్లో వడాఫోన్ ఐడియా ఉంది 86.42%. ఫోర్త్ ప్లేస్లో రిలయన్స్ 70.70%. ఫిఫ్త్ ప్లేస్లో బిఎస్ఎన్ఎల్ ఉంది 50.32% తోటి. విషయానికి క్రిప్టోకరెన్సీ సంబంధించి, క్రిప్టోకరెన్సీ ఇండియాలో లీగలా ఇల్లీగలా అని చెప్పేసి చాలామంది సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు గవర్నమెంట్ని అడిగింది క్రిప్టోకరెన్సీ ఇండియాలో లీగలా ఇల్లీగలా అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు క్రిప్టో లీగల్ అయితే ఏం చెప్పలేదు. కాకపోతే క్రిప్టోకరెన్సీలో ఏదైతే మీరు సంపాదిస్తున్నారో దానిలో 30% మీరు ట్యాక్స్ కట్టాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తూ ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది కాబట్టి మేబీ ఏమన్నా చెప్పొచ్చు గవర్నమెంట్. అయితే చూద్దాం ఏం చెప్తుందో. ఇప్పుడు ఏఎస్సీఐ అయితే కొన్ని గైడ్లైన్స్ అయితే క్రిప్టోకరెన్సీకి సంబంధించి యాప్స్ ఇవన్నీ వాటికి కొన్ని గైడ్లైన్స్ అయితే వీళ్ళు జారీ చేశారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి అయితే వస్తున్నాయి. క్రిప్టోకరెన్సీ యాడ్స్ మీరు చూస్తుంటే వాటిలో ఖచ్చితంగా క్రిప్టోని కరెన్సీ అని చెప్పేసి మెన్షన్ చేయకూడదు, కరెన్సీ అనే పదం రాకూడదు. అండ్ ఇంకొకటి దాన్ని సెక్యూరిటీస్ కింద కూడా మాట్లాడకూడదు, అండ్ కస్టోడియన్ కింద కూడా మాట్లాడకూడదు. ఖచ్చితంగా యాడ్లో అయితే ఇది హైలీ రిస్కీ అని మెన్షన్ చేయాలి, అండ్ ఇది రెగ్యులేట్ కాలేదు, ఇది రెగ్యులేటెడ్ కరెన్సీ కాదని చెప్పి కూడా మెన్షన్ చేయాలి. సో ఇవైతే కొన్ని గైడ్లైన్స్ అయితే తీసుకొని వచ్చారు. క్రిప్టో యాడ్స్ ప్రజెంట్ అయితే రావట్లేదు, ఇంతకుముందు చాలా వచ్చాయి క్రిప్టో యాడ్స్, ఇప్పుడైతే ఏం రావట్లేదు. అండ్ గవర్నమెంట్ మేబీ క్రిప్టోకరెన్సీ సంబంధించి మనకి ఫైనల్గా క్లియర్ కట్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు ఇండియాలో లీగలా ఇల్లీగలా అని చెప్పేసి. మోస్ట్లీ లీగల్ అయితే చేయరు, అది మాత్రం పక్క. ఇది ప్రొరుక్కుంది టెక్న్యూస్. అయితే ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మోటో H30 Pro అన్బాక్సింగ్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి మీరు ఆ వీడియో చెక్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ చూడు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.